ఏలూరు జిల్లా పోలవరం గోదావరి నదికి వరద ఉధృతి అతి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో గోదావరి గట్లను పటిష్టం పరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వరద పరిస్థితిపై జిల్లాకు నియమించిన ప్రత్యేక అధికారి కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక సుజల అతిథి గృహంలో శనివారం రోజున గోదావరి వరద నష్టం నియంత్రణ పునరావాస కార్యక్రమాలపై అధికారులతో భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరుకుంటుందన్నారు. 30 లక్షల క్యూసెక్లకు దాటి వరద నీరు విడుదల అయ్యే అవకాశం ఉందని అన్నారు. అందుకు తగిన రీతిలో వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంసిద్ధతతో ఉండాలన్నారు. గోదావరి గట్టుపై పోలవరం యాడ్లగూడెం పట్టిసీమ గూటాల తదితర ప్రదేశాల్లో గట్లు కొంతమేర బలహీనంగా ఉన్నట్లు గుర్తించామని వీటిని పటిష్టమైన ఇసుక బస్తాలతో సాంకేతిక రీతిలో చుక్క నీరు కూడా లీకేజీని కాకుండా రీతిలో పటిష్టం చేయాలని అధికారులను సూచించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే ఆయా ప్రదేశాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. గట్లను మట్టితో కాకుండా పటిష్టమైన ఇసుక బస్తాలు కాంక్రీట్ స్ట్రక్చర్లతో రింగ్ బండ్లను పటిష్టపరచాలన్నారు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో ప్రజలందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పోలవరం గూటాల పట్టిసీమ తదితర ప్రాంతాల్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి నిరాశ్రితులకు భోజన వసతి వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు. How strong will it be when we do it in such a short period of time compact to level like this? Compact. Water surface, black and silent, black and silent, placing bags on.